హాయ్ అండి, ఇవాళ నేను మీకు హైదరాబాద్లోని హైటెక్స్లో ఉన్న శిల్పారామన్ చూపించబోతున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, విజిట్ చేసి ఉంటారు. నేనైతే ఎవ్రీ ఇయర్ ఒకసారి విజిట్ చేస్తానండి, చాలా బాగుంటుంది. అసలు శిల్పారామం అంటేనే ఫుల్ షాపింగ్, లేడీస్కి చాలా ఇష్టం కదా షాపింగ్ అంటే. అసలు చూడండి ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేశారు, ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉందండి. ఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుందండి. శిల్పారామం జనరల్గా డిసెంబర్ 15 నుంచి జనవరి ఎండ్ వరకు స్టాల్స్ మొత్తం ఉంటాయి, ఇయర్ మొత్తం ఉంటుంది కానీ ఈ టైంలో స్టాల్స్ ఫుల్గా ఓపెన్ చేసి ఉంటాయండి. శిల్పారామంలో ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మొత్తం మనకి వాల్స్కి హ్యాంగింగ్స్ కానీ కార్నర్స్ పెట్టుకునేవి ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. ఇది చూడండి రాజస్థానీ డెకరేటివ్ ఐటమ్స్, మన టీవీ పక్కన టేబుల్ మీద అలా పెట్టుకునేవి. ఇవన్నీ బ్యాంబూ స్టిక్తో చేశానండి, ఈ మధ్యన ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ బాస్కెట్స్ అవన్నీ. ఈ సెక్షన్లో మాత్రం ప్రైస్ ఫిక్స్డ్గా ఉందండి, వాళ్ళేం తగ్గించడం లేదు, కానీ చాలా చాలా బాగున్నాయి. ఈ మధ్యన అందరు ఇవే వాడడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నీ ఫ్లవర్ బాస్కెట్స్, ఫ్రూట్ బాస్కెట్స్ అండి. చూడండి ఎంత వెరైటీ ఉందో. ఇవన్నీ మనకి డోర్ మీద ఎంట్రన్స్లో దేవుడి మందిరాల్లో అవి పెట్టుకునేవండి. చాలా బ్యూటిఫుల్గా చెక్కారు ఇవన్నీ, వుడ్ మీద ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలు శిల్పారామం అంటేనే ఫుల్ ఆఫ్ ఆర్ట్ అండి, ఒకసారన్నా విజిట్ చేయాలి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో కార్నర్ స్టాండ్స్, స్టూల్స్ అన్నీ అండి. ఈ మధ్యన సిటీలో ఎక్కడ చూసినా విపరీతంగా కనిపిస్తాయి. ఇవి మాత్రం ప్రైస్ బార్గెన్ చేయాలి, చాలా ఎక్కువ చెప్పేస్తారు ఇక్కడ. కానీ ఐటమ్స్ చూస్తే మాత్రం చాలా బాగుంటాయండి, అవసరమైతే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్ వాజెస్ చూడండి, ఇవి వచ్చి మార్బుల్తో చేసినవండి, పాలరాయితో చేసినవి. ఏనుగులు, అగరబత్తి స్టాండ్స్, అలా డిఫరెంట్ టేబుల్ మీద పెట్టుకునే డెకరేటివ్ పీసెస్, అలా చపాతి చేసుకునేవి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఏముండదు మనకి. అసలు ఇవి లేడీస్కి చాలా ఇష్టమైన ఇయర్ టాప్స్ అండి, అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ మాత్రం మనం కొంచెం అడిగి తీసుకోవాలి, వెరైటీ మాత్రం చాలా దొరుకుతుంది ఇక్కడ. మళ్ళీ ఇవి పేపర్ ఫ్లవర్స్తో చేసినవండి, డెకరేటివ్గా ఇంట్లో పెట్టుకోవడానికి. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వరకు ఇవి బాగానే ఉంటాయి, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఇవన్నీ ఏటికొప్పక బొమ్మలండి. ఇవి వచ్చి రాజస్థానీ జ్యువెలరీ, మనకి ఇక్కడ అన్ని రకాల ఫ్యాషన్ అవి దొరుకుతాయండి. ఇవి జనరల్గా మనకి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి కదా, కాకపోతే ఇలాంటి స్టాల్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. ఇవి కూడా డెకరేటివేనండి, ఆల్మోస్ట్ చాలా హాఫ్ ఆఫ్ ది సెక్షన్ డెకరేటివ్ ఐటమ్సే ఉంటాయి. ఇవి జూట్ బ్యాగ్స్ అండి. ఈ ల్యాంప్స్ చూడండి ఎంత బాగున్నాయో, 250 రూపీస్ నుంచి స్టార్ట్, మంచి ఆర్ట్ ఉందండి. మధుబన ఆర్ట్ చేసి అవి ల్యాంప్స్ మీద స్టిక్ చేశారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంతకుముందు ఈ వెరైటీ లేదు శిల్పారామంలో మనకి. ఇంకా కార్పెట్స్, ఫ్లవర్ వాజెస్, మన సెరామిక్ పాట్స్, మట్టివి అన్నీ దొరుకుతాయండి. నేను ఆ రోజు టైం లేక అన్నీ కవర్ చేయలేకపోయాను. ఇవన్నీ మళ్ళీ పేపర్ ఫ్లవర్స్ అండి, ఇదంతా బ్రాస్ వెరైటీ. ప్రైజెస్ ఇక్కడ కొంచెం హైగానే ఉంటాయి. మళ్ళీ ఇదంతా బ్లాక్ వుడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అయినండి. శిల్పారామంలో ఈ జనవరి ఆ టైంలో, సంక్రాంతి టైంలో వెళ్తే మంచి ఆర్ట్ చూడొచ్చు అండి. డ్యాన్సెస్, ఫోక్ సాంగ్స్ ఇవన్నీ. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది చూడండి. ల్యాంప్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదండి షార్ట్గా నేను తీసిన శిల్పారామం వీడియో. నెక్స్ట్ టైం ఫుల్ లెంత్లో తీస్తాను.
డెఫినెట్గా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. పాండమిక్ సిచ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.